ప్రపంచం మొత్తం ప్రధాని మోదీపై కోపంగా ఉన్నారని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. శంషాబాద్ క్లాసిక్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్కి ఓటు వేస్తే అది బీజేపీకే పడుతుందన్నారు. మోదీని అందరూ వ్యతిరేకిస్తుంటే దొర కేసీఆర్ మాత్రమే మద్దతిస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ ఆదేశాలతోనే కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. ఎవరన్ని కుట్రలు చేసినా మీ ఓటు కాంగ్రెస్కే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి కేవలం రాహుల్ గాంధీయేనని ఆమె పేర్కొన్నారు. వేదిక మీద ఉన్న ఏఐసిసి అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారికి, టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ గారికి, సిఎల్పి నేత భట్టి గారికి, తెలంగాణ ఇన్ఛార్జ్ కుంతియా గారికి, ముఖ్య నాయకులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, మీడియా సోదరులకి, నా ఎదురుగుండా నిలబడ్డ నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీ ముగిసింది, పార్లమెంట్ మొదలైంది. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి యుద్ధం, అంటే రాహుల్ గాంధీ గారికిను మోడీ గారికిను యుద్ధం మొదలైంది. మోడీ ఈజ్ గోల్లెస్ ఆటోక్రసీ, రాహుల్జీ సోలెస్ డెమోక్రసీ. రాహుల్ గారు ప్రజాస్వామ్యం బతకాలని ఆయన పోరాడుతున్నారు. మోడీ గారు ప్రజాస్వామ్యం ఖూనీ చేయాలి, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని మోడీ గారు ఒక నియంతలాగా పరిపాలించారు. మళ్ళీ పరిపాలించాలనుకుంటున్నారు ఈ ఐదేళ్లు. కానీ ఈసారి భారతదేశ ప్రజలు మొత్తం ఆయనకి అవకాశం ఇవ్వరు. ఇవాళ బీజేపీని చూస్తుంటే ప్రతి ఒక్కరికి భయం వేస్తుంది. మోడీ గారు ఏ నిమిషంలో ఏ బాంబు పేలుస్తాడో అని దడ పుడుతుంది. ఒక టెర్రరిస్ట్ లా కనబడుతున్నాడు. ప్రజల్ని ప్రేమించాల్సింది పోయి ప్రజల్ని భయపెడుతున్నాడు. ఇది ప్రధానమంత్రి గారి లక్ష్యం కాదు. జిఎస్టీ దగ్గర నుంచి, జీమోన్స్టేషన్ దగ్గర నుంచి, బ్యాంకుల డబ్బుల దగ్గర నుంచి, పుల్వామా దాడి దగ్గర నుంచి, ఇలాగ అన్ని విషయాల్లో భయపెట్టిస్తున్నారు. కాబట్టి ప్రజల్లారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే జాగ్రత్తగా ఓటు వేయండి. ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, మీ టీఆర్ఎస్ ఓటు వేస్తే అది బీజేపీకి పడుతుంది. ఎందుకంటే వెనకాల ఉంది నడిపిస్తుంది కేసీఆర్. కేసీఆర్ గారు మోడీ గారు ఒక్కటి కుట్ర చేస్తున్నారు. మోడీ గారు వేసుకునేది 10 లక్షల కోటు, ఆయన అడిగేది ప్రజల్ది ఓటు. కానీ ఆయనకు కావాల్సిన అన్ని బ్యాంకుల్లో ఉన్న నోటు, ఇది మోడీ గారు. ఇవాళ భారతదేశం మొత్తం మోడీ గారి మీద కోపంతో ఉంది. మోడీ గారు వద్దు అంటుంది. వాళ్ళ బీజేపీలో కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, భారతదేశంలో అన్ని పార్టీలు కావచ్చు, కానీ ఒకే ఒక మనిషి సపోర్ట్ చేస్తుంది ఎవరంటే దొర అన్న కేసీఆర్ గారు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో ఆయనకి సపోర్ట్ చేశాడు. ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చి మోడీ గారు కేసీఆర్కి అప్పచెప్పారు. మీకేం కావాలో చేసి పెడతాడు అని అప్ప చెప్తే అది ఓట్లు గల్లంతు చేశాడు. ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, అన్ని రకాలుగా మోసం చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మరి ఆ ప్రేమ ఉంటుంది కదా కేసీఆర్ గారికి, మోడీ గారు రుణం తీర్చుకోవడం కోసం ఏదో రకంగా కాంగ్రెస్ ని గతం చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ ఉండకూడదు తెలంగాణలో, అక్కడ మోడీ గారు కాంగ్రెస్ ని గతం చేయాలని ఆయన చూసుకుంటున్నారు అని ఈ రకంగా కుట్ర చేసి మా పార్టీలోని ఒక్కొక్క ఎమ్మెల్యేని కొట్టున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. 30 కోట్లు ఇస్తాను ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ల్యాండ్ ఇస్తాను, మంత్రి పదవి ఇస్తానని ఇలాంటివి ఆశలు చూపించి మా పార్టీలో ఎమ్మెల్యేని కొట్టున్నారు. అంటే మోడీ గారి ఇన్స్ట్రక్షన్ ఆయన చేస్తున్నాడు. ఇతర వెనకాల ఉంది, తండ్రి కొడుకులు ముందు మోడీ గారు తిడతారు కానీ వెనకాల ఆయనతో కలిసి పనిచేస్తారు. ఆయన రుణం తీర్చుకోవాలి. ఎలా రకంగా కొడుకుని ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి చేసి ఆయన ఢిల్లీలో మోడీ గారితో కలిసి చక్రం తిప్పాలి అని చూస్తున్నారు. ఇది జరగదు. కాంగ్రెస్ ఎవరు తొయ్యలేరు. ఎన్నో చూసింది కాంగ్రెస్, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కాబట్టి ప్రజలారా, వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా మీరు వేసే ఓటు కాంగ్రెస్ పోయింది. ఒకవేళ పొరపాటున టీఆర్ఎస్ వేస్తే అది మోడీ గారికి పడుతుంది. కాబట్టి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేసినట్టు పార్లమెంట్ లో పొరపాటు చేయొద్దు. ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు, ఆయన ఒక్కరే ఉన్నారు. బతికించాలి దేశాన్ని, ఆయన ప్రధానమంత్రి అవ్వాలి. దానికి మనం అందరూ కృషి చేయాలి. కలిసి కట్టుగా కాంగ్రెస్ ను గెలిపించుకుందాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామని మీ అందరికి తెలియజేసుకుంటూ
మళ్ళీ మనం కలుసుకుందాం. ఇంకా క్యాంపెయిన్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, మా నాయకులకి, నా అన్నతమ్ముడు అక్క చెల్లెలందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.